విశాఖ సాగర్ తీరం వద్ద హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా నోవాటెల్ హోటల్లో పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. దీంతో నోవాటెల్ వద్ద రాత్రి నుంచి పవన్ అభిమానులు పార్టీ కార్యకర్తలు పడిగాపులు కాస్తున్నారు. ఇక నోవాటెల్ వద్ద పోలీసులు భారీగా మోహరించున్నారు. 100 మీటర్ల పరిధిలో జనసంచారం లేకుండా చర్యలు చేపట్టారు. పోలీసుల తీరుపై జనసైనికులు మండిపడుతున్నారు. మా నాయకుడికి వైసీపీ నేతలు పోలీసులు ఎందుకు భయపడుతున్నారంటూ నిలదీస్తున్నారు. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. విశాఖలో పవన్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. ఎయిర్పోర్ట్లో దాడి ఘటనతో పలువురు జనసేన నేతలు అరెస్టులతో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే నోవాటెల్లో పోలీసుల నిర్బంధంలో ఉండిపోయారు. దీంతో జనసేనాని అభిమానులు పార్టీ కార్యకర్తలు రాత్రంతా నోవాటెల్ ముందే పడిగాపులు కాశారు. మరోవైపు చంటిబిడ్డతో వచ్చిన ఓ మహిళ పవన్ కోసం నిరాహార దీక్ష చేసింది. జగన్ అరాచక పాలన నుంచి బయటపడాలంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, జనసేనాని ముఖ్యమంత్రి అవడానికి తన ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నానని ఆ మహిళ తెలిపింది. ఈ టైంలో రాత్రి టైం ఆల్రెడీ 10 కావస్తుంది. స్టిల్ ఇంకా మీరు పాపతో వితౌట్ ఫుడ్ మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చున్నారు జనసేన జెండా పట్టుకుని. సో ఏంటమ్మా మీ డిమాండ్? మా డిమాండ్ ఏం కాదండి, మా కార్యకర్తల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఏమి లేకున్నా వాళ్ళని కొట్టారు, వాళ్ళ మీద చాలా పెట్టారు, వాళ్ళని మీద చేయాలి. మేము నిన్నటి నుంచి ఇక్కడ ఈ జెండ పట్టుకొని ఎలాగే తిరుగుతాం. ఆయన ఎక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తాను నేను. ఆయన సీఎం కావాలి అది అంతేగాని, మా కార్యకర్తలు ఏం చేయకుండా వాళ్ళ మీద కొట్టేసి చేసేసి చెంటేసి ఇది కరెక్ట్ కాదండి. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎంతవరకు కరెక్ట్ ఇలా వాళ్ళు ఎంత రాజకీయాల్లో ఉన్నా మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఉదయం నుంచి మీరు ఫుడ్ లేకుండా ఇలాగే కూర్చున్నారు? ఇలాగే కూర్చున్నామండి, ఇలాగే తిరిగాం. ఎందుకండి మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంటుంది అభిమానం? రీజన్ ఏంటండి, కారణం ఏంటి? రీజన్ ఏం కాదండి, ఆయన వస్తే ఇంకా బాగుంటుందండి, బాగుంటది. ఇంకా రాజకీయాల్లో ఆయన రావాలా, ఆయన వస్తే ఇంకా బాగుంటది. కానీ ఈయన వచ్చి ఏం చేయలేదండి, మాకు ఏం చేయలేదు. అసలు నరకం చూస్తున్నాం మేము, తెలుసా? నరకం అనేది చూస్తున్నాం. ఇంకా మాకు మూడు రాజధానులు కావాలంటే ఈ ఒక రాజధానికే ఆడికి ఏడు చేయలేడు. ఇంక మూడు రాజధానులు ఆడేటి చేస్తాడు, అడేటి చేయలేడండి. నేను రావాలి, ఈయన వచ్చినంత వరకు ఇక్కడే కాదు, ఇంకెక్కడ స్పీచింది అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడ తగ్గేదే లేదు అసలు. జై జనసేన.